దానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దుర్వినియోగం చేయడం వల్ల ఇలాంటి జులాయిలు, తాగుబోతులు, తిరుగుబోతులు, ధారణాలకు పాల్పడే నేరస్తుల మీద నిఘా లేకపోవడం వల్ల హైదరాబాదు నడిబొడ్డున ఇంత దారుణమైన సంఘటన జరిగింది. ఈ సంఘటనకు నేరస్తులు ఎంత బాధ్యతో రాష్ట్ర ప్రభుత్వం, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అంతకంటే ఎక్కువ బాధ్యత వహించాలి. రాజకీయ ప్రతీకారానికి పోలీసు వ్యవస్థను, నిఘా వ్యవస్థను కేసీఆర్ దుర్వినియోగం చేయడం వల్ల ఈరోజు సమాజంలో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఇవాళ నేను ఒక్క మాట రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయదలుచుకున్నా, ఇంత దారుణమైన సంఘటన జరిగి కుటుంబమే కాదు దేశం మొత్తం, యావత్తు మహిళా లోకం, మొత్తం దేశంలో ఉండే సమాజం అంతా కదిలింది. ప్రియాంక రెడ్డికి జరిగిన దారుణమైన సంఘటనను, ఆ కుటుంబానికి కలిగిన ఆవేదనను దేశంలో ఉండే ప్రతి ఒక్కరిని కదిలించింది. కానీ కర్కశ హృదయుడైన కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు మాత్రం ఈ ఆర్తనాదం చేరలేదు. ఇవాళ ఒక ఆడబిడ్డ ఆయన పాలనలో 9-10 గంటల మధ్యలోనే ఇంత దారుణం జరిగితే ఇప్పటి వరకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా స్పందించకపోవడం అనేది ఇంతకంటే దుర్మార్గమైన, నీచమైన, నికృష్టమైన చర్య ఇంకొకటి లేదు. అదేవిధంగా ఎక్కడ ఎవరి జన్మదినాలైనా, ఎక్కడ ఏ సినిమా ఫంక్షన్లైనా రెక్కలు కట్టుకునే వాళ్ళే కేటీఆర్. ఇంత దారుణమైన సంఘటన జరిగి ఇంత ఆడబిడ్డకు అన్యాయం జరిగితే లోకమంతా ఆర్తనాదాలు చేస్తుంటే కనీసం కేటీఆర్ కుటుంబ కేసీఆర్ కుటుంబ సభ్యులైన మంత్రులు హరీష్ రావు గారు కానీ కేటీఆర్ కానీ కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి, ఆ కుటుంబానికి కనీసం సానుభూతి తెలపడానికి నేరస్తులను తక్షణమే శిక్షిస్తామను, లేదా ప్రత్యేకమైన కోర్టును ఏర్పాటు చేసి కొద్ది రోజుల్లోనే నేరస్తులకు ఉరిశిక్ష వేపిస్తామను, చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా ఎవరూ మాట్లాడలేదంటే కేసీఆర్ కుటుంబానికి, రాష్ట్ర ప్రజల ప్రాణాలే కాదు ఇవాళ ఆడబిడ్డల మానాలు కూడా లెక్క లేకుండా పోయింది. 9 నెలల పసికందును రేప్ చేసి అత్యంత దారుణంగా చంపారు. అంతకంటే వెనక్కి వెళ్తే ఇదే హైదరాబాద్లో ఓల్డ్ సిటీలో స్నేక్ గ్యాంగులు ఒక కాబోయే భార్యభర్తల్ని హింసించి రేప్ చేసిన సంఘటనలో కూడా కఠినమైన చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈ రాష్ట్రంలో ఆడబిడ్డల మీద జరుగుతున్న దారుణాల మీద ప్రభుత్వము నిక్కచ్చిగా వ్యవహరించకపోవడం వల్ల, కఠినమైన చర్యలు తీసుకోకపోవడం వల్ల, సరైన సమయంలో వాళ్లకు ఉరిశిక్ష విధించే విధంగా ప్రభుత్వం ప్రాసిక్యూషన్ నడపకపోవడం వల్ల ఇవాళ ఈ సంఘటన జరిగింది. ప్రియాంక రెడ్డికి జరిగిన సంఘటన అత్యంత దారుణం, పాశవికం, మనిషి అనే ప్రతివాడు ఖండించాల్సిన సందర్భం. అయినా ముఖ్యమంత్రి కుటుంబం మాత్రము ఈ విషయంలో స్పందించలే. ఇక వీళ్ళని పక్కన పెడితే హోంశాఖ మంత్రి మహమూద్ అలీ గారు, అదేవిధంగా పశుసంవర్ధక శాఖ మంత్రి శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడిన సంఘటనలు వాళ్ళు ఏం మాట్లాడినరో మీరే చూపించారు. హోంమంత్రి అంటున్నాడు ఆ సమయంలో చెల్లెలకి ఫోన్ చేసే బదులు పోలీసులకు ఫోన్ చేసి ఉంటే కాపాడే వాళ్ళం కదా అని ఆయన అంటాడు. శ్రీనివాస్ యాదవ్ ఇలాంటి సంఘటనలు ఆపాలంటే ఇంటింటికో పోలీసును పెట్టి కాపలా కాస్తామా అని అంటున్నాడు. నేను అడుగుతున్నా అసలు మీరు మనుషులేనా అని. వాళ్ళు ఈ రకంగా ప్రవర్తిస్తారని ఆమెకు తెలుసా? భయం కలిగింది కాబట్టి సోదరికి ఫోన్ చేసింది. దాడి చేసినప్పుడు అవకాశం ఉంటే పోలీసులకే చేసేది. నేరస్తులము, మేము నిఘా పెట్టినాం, సీసీ కెమెరాలు పెట్టినాం, సీ టీమ్స్ పెట్టినాం. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు అన్నీ కూడా భద్రంగా ఉన్నాయి. ఎక్కడ నేరాలు ఘోరాలు జరుగుతలేవని ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు శాసనసభలని చెప్పిండు కదా. మరి శ్రీనివాస్ యాదవ్ హోంమంత్రి మహమూద్ అలీకి ఈ దారుణ సంఘటనల వల్ల జరిగే బాధ, ఆవేదన, దుఃఖం తెలవాలంటే మహమూద్ అలీ శ్రీనివాస్ యాదవ్ను ఇలాంటి జులాయి విధవలు మందు దాగో, లేకపోతే డ్రగ్స్ తీసుకొనో, గంజాయి కొట్టో, వీళ్ళని కూడా ఏమన్నా దొరికితే చీకట్ల తుప్పలకు లాక్కెళ్ళి ప్రియాంక రెడ్డికి చేసినట్టుగానే ఈ మహమూద్ అలీకి శ్రీనివాస్ యాదవ్ చేస్తే అప్పుడు నొప్పి తెలుస్తుంది అనుకుంటే ఈ ఇద్దరు మంత్రులకు. ఏ రకమైన సంఘటన ఆడబిడ్డలకు జరుగుతున్నాయో హోంమంత్రికి, మంత్రి శ్రీనివాస్ యాదవ్కు ఇదే రకమైన అనుభవం
కలిగిస్తే అప్పుడు కానీ ప్రజల యొక్క బాధ, ఆవేదన, దుఃఖం అనేది వాళ్లకు అర్థమవుతుందని నేను భావిస్తున్నా. పశువుల్లాగా మాట్లాడడం కాదు శ్రీనివాస్ యాదవ్, మనుషుల్లాగా ఆలోచన చేయండి. ఇవాళ సమాజ వైఫల్యమే కాదు, పోలీసుల నిఘా వైఫల్యం, ప్రభుత్వ వైఫల్యం ఉన్నది. సంఘటన జరగకుండా ఆపడం అనేది ఒక చర్య, సంఘటన జరిగిన మరుక్షణం చర్యలు తీసుకోవడం అనేది